మన ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న మిత్రులందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీ సపోర్ట్ వల్లే ఇక్కడి వరకు వచ్చాను మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నిన్ను చూసిన నిన్ను చూడకపో హాయ్ ఫ్రెండ్స్ సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఈ టైప్ ఆఫ్ లిరిక్స్ వీడియోస్ అనేవి ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీటిని నచ్చితే ఒక దయచేసి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు అలెట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసి నైన్ ఇన్స్ టు సిక్స్టీన్ రేషన్ని సెలెక్ట్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని విధంగా సాంగ్ని కూడా యాడ్ చేసుకోండి సో నేను సాంగ్ని ఫోటోని రెండు కూడా యాడ్ చేశాను సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని సాంగ్ వినండి ఒకసారి సో ఈ విధంగా ఒకసారి సాంగ్ అయితే కనుక మీరు వినండి మనకు సాంగ్ అనేది ఈ సాంగ్ స్పీడ్ వస్తుంది కాబట్టి మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనకు వీడియో మంచిగా వస్తూ ఉంటుంది లిరిక్స్ అనేవి సో అందుకే మీరు సాంగ్ ఒకసారి ప్లే చేస్తూ మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మీరు ఒక మార్కింగ్ అయితే కనుక ఇచ్చేసుకోండి ఆ విధంగా మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ మీకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి వేసుకొని మళ్ళీ ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసుకోవాలి మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ మీకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ మళ్ళీ ఇంకొక మార్కింగ్ కూడా ఇచ్చేసుకోవాలి మనకి ఈ సాంగ్లో లిరిక్స్ అనేవి స్పీడ్ స్పీడ్గా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకుంటే మనకు లిరిక్స్ అనేవి చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు సేమ్ ఈ విధంగా మీరు సాంగ్ ఎండ్ వరకు కూడా లిరిక్స్ అనేవి ఎక్కడెక్కడ చేంజ్ అవుతున్నాయో అక్కడ ఇలా మార్కింగ్ అయితే కనుక ఇచ్చేసుకోవాలి సో విధంగా మార్కింగ్ ఇచ్చేసుకున్నాక ఇలా కాల్ కొంచెం లైట్గా ఎక్స్పాండ్ చేసుకోండి సో విధంగా ఎక్స్పాండ్ చేసుకున్నాక నేను మీ కింద డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ప్రీసెట్ లింక్ అదేవిధంగా ఎక్స్ఎమ్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను సో మీకు ఏది సపోర్ట్ చేసేదాన్ని మీ అలైట్ మోషన్ ప్రాజెక్ట్లో యాడ్ చేసుకోండి సో యాడ్ చేసుకున్నాక నేను ఇచ్చిన ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసే ఈ విధంగా అయితే ఉంటుంది అక్కడున్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన లేరిని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి ఇలా కాపీ చేసుకున్నాక బ్యాక్ వచ్చేసుకొని మనం మెరిట్ చేసుకునే ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని లేరిని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే కనుక యాడ్ అయిపోయింది ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకోండి సో ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఒకటి యాడ్ చేసుకోవాలి సో టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కింద యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చ్లో మీరు ఎక్స్పోజర్ అండ్ గామా అని సెర్చ్ చేయండి అక్కడ వచ్చిన ఆ ఎక్స్పోజర్ గామా ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని స్టాండర్డ్ సెటింగ్ మీద యాప్ చేసుకొని యాడ్ చేయండి ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ ఎక్స్పోజర్ గామా ఎఫెక్ట్ని క్లిక్ చేసుకొని టెక్స్ట్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక ఇలా వైట్లు కొంచెం ముందు జరుపుకొని జీరో పాయింట్ టువెల్వ్ సెకండ్స్ కాడ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసేయండి ఇలా ఫస్ట్ కీ ఫ్రేమ్ కూడా ఈ ఎక్స్పోజర్ అనేది ఇలా కొంచెం పెంచుకోండి వన్ పాయింట్ వన్ పాయింట్ జీరో ఫోర్ అలా ఇచ్చేసుకోండి వన్ పాయింట్ జీరో ఫోర్ అలా ఫస్ట్ కీ ఫ్రేమ్ కూడా ఈ విధంగా ఇచ్చేసుకొని ఈ రెండు కీ ఫ్రేమ్స్ మధ్యలో ఇలా వైట్లను చేసుకొని ఇక్కడ గ్రాప్ ఆప్షన్ మీట్ యాప్ చేసుకొని చూడండి ఈ విధంగా గ్రాప్ అయితే ఇచ్చేసుకోవాలి సో విధంగా గ్రాప్ ఇచ్చేసుకున్నాక బ్యాక్ వచ్చేసేయండి సో ఆ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి ఇలా బ్యాక్ వచ్చేస్తాం ఇక్కడ యాడ్ చేసుకున్న ఈ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ని ఇలా హోల్డ్ చేసుకొని పట్టుకొని ఈ ఆటో షేక్ ఎఫెక్ట్ పైకి తీసుకెళ్ళాలి సో విధంగా తీసుకెళ్ళేసినాక ఇక్కడ యాడ్ చేసుకున్న ఆటో షేక్ ఉంది కదా సో దాన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యాగ్న ఫిఫ్టీ అనేసి ఉంది కదా ఇక్కడ మీరు ఒక టూ పర్సెంట్ ఇచ్చేసుకోండి ఒక టూ పర్సెంట్ ఇచ్చేసుకొని ఇక్కడ ఆ ఫ్రీక్వెన్సీ ఉంది కదా దీన్ని ఫుల్గా ఇచ్చేసుకోండి సిక్స్టీన్ పాయింట్ జీరో జీరో ఇచ్చేసుకోండి ఫుల్గా ఇచ్చేసుకుంటే సిక్స్టీన్ పాయింట్ జీరో జీరో అయితే వస్తుంది ఇలా ఫుల్గా అయితే ఇచ్చేసేయండి సో విధంగా ఇచ్చేసుకున్నాం కిందకి స్క్రోల్ చేసుకొని ఇక్కడ యాంగిల్ ఫార్టీ ఫైవ్ ఉంది కదా మీకు ఒక నైంటీ డిగ్రీస్ ఇచ్చేసుకోండి మనకిలా కిందకి పైకి షేక్ అవుతూ ఉంటుంది సో విధంగా ఇచ్చేసుకుంటే మనకి చూడండి ఇప్పుడు టోటల్గా ఫస్ట్ లిక్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా లైట్ కొంచెం ఎక్స్పాండ్ చేసుకొని సో ఇప్పుడు మీరు సాంగ్ వినండి ఒక్కసారి మనం టెక్స్ట్ని రీఎడిట్ చేసుకోవాలి కాబట్టి సాంగ్ విన్నాక సో ఇప్పుడు ఆ ఉన్న టెక్స్ట్ ఉంది కదా సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్ పెట్టి యాప్ చేసుకొని ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేస్ట్ చేసి మీరు యూజ్ చేసిన సాంగ్లో మీకు ఫస్ట్ క్లిక్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఎంటర్ చేసుకోండి సో విధంగా ఎంటర్ చేసుకున్నాక సో మళ్ళీ ఒకసారి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళండి ఫాల్ట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి అప్పుడే పైన ఫాంట్ ఉంది కదా సో నేను ఇచ్చిన ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని మనకు ఫస్ట్ ఇయర్కి అయితే కనుక యాడ్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇయర్కి ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఈ టెక్స్ట్ని కట్ చేసుకోవాలి మనం ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా సో మార్కింగ్ కంటే ఒక సెకండ్ ముందు ఇలా వైట్లో నుంచి వేసుకొని ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళే చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా మార్కింగ్ కార్డ్కి వచ్చేసచ్చు చూడండి సో ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా మార్కింగ్ కార్డ్ని కట్ అయిపోయింది ఆ లిరిక్ అనేది ఇలా మనకు ఫస్ట్ లిరిక్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ యాడ్ చేసుకున్న ఆ లిరిక్ని క్లిక్ చేసుకొని అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుని కాపీ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి సో నెక్స్ట్ మనకు మార్కింగ్ కార్డ్ ఇలా వైట్లో ఉంచేసుకొని అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ పేస్ట్ లేర్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు సెకండ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది సో లిరిక్ ఒకదాని మీద ఒకటి ఉండకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోండి లిరిక్స్ చూడండి సో ఎగ్జాక్ట్గా మనకు రెడ్ మార్క్ కూడా వచ్చేలా ఇలా గ్యాప్ ఇచ్చేసుకోండి సో విధంగా లిరిక్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ మీరు సాంగ్లో మీకు ఆ సెకండ్ ఇయర్కి ఏదైతే వస్తుందో దాన్ని రీఎడిట్ చేసుకోవాలి అక్కడ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మీరు యూజ్ చేసిన సాంగ్లో సెకండ్ ఇయర్కి ఏదైతే వస్తుందో అది మీరు టైప్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి సో ఈ లిరిక్ మనకు ఎక్కడ ఎండ్ అవుతుంది ఇక్కడ సెకండ్ లిరిక్ ఎండ్ అయ్యి మార్కింగ్ ఒక సెకండ్ ముందు ఇలా వైట్ చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళే చూడండి ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి సో మనకు సెకండ్ లిరిక్ కూడా ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోయింది సో నెక్స్ట్ మనకు థర్డ్ లిరిక్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ వైట్ నుంచి లేయర్ లేరైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకు థర్డ్ లిరిక్ కూడా యాడ్ అయిపోయింది సాంగ్ వినండి ఒకసారి సాంగ్ వినేసి మనకు అక్కడ ఉన్న టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ ఆప్షన్ అయితే యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా ఎడిట్ చేసి మనకు సాంగ్లో థర్డ్ లిక్ ఏదైతే వస్తుందో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మనకు థర్డ్ కూడా యాడ్ అయిపోయింది సో ఈ థర్డ్ లిక్ మనకి ఎక్కడ ఎండ్ అవుతుంది సో ఒక మార్కింగ్ ఇచ్చాం కదా ఆ మార్కింగ్ కంటే ఒక వన్ సెకండ్స్ ముందు ఇలా వాయిట్లను చేసుకొని స్పీడ్ మీటర్లోకి వెళ్ళి ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకోవాలి ఇప్పుడు మనకు చూడండి ఫస్ట్ లిక్ సెకండ్ లిక్ థర్డ్ లిక్ మొత్తం కూడా త్రీ లిక్స్ కూడా మనకి యాడ్ అయిపోయినాయి సో ఈ విధంగా సేమ్ ఈ విధంగా మీరు సాంగ్ ఎండ్ వరకు కూడా ఇదే విధంగా మీరు అన్ని లిక్స్ కూడా ఇలానే ఎడిట్ చేసుకోవాలి సో విధంగా అన్ని రీస్ కూడా ఈ విధంగా ఎడిట్ చేసుకున్న తర్వాతకి మీరు ఏదైనా లోగ ఇంట యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు లోగ ఇంట యాడ్ చేసుకోండి సో నేను అయితే కనుక నా యొక్క యూట్యూబ్ నేమ్ అయితే ఉంది కదా సో నేను అయితే కనుక లోగో అయితే కనుక యాడ్ చేస్తున్నాను అది మీకు అందరి తెలుసుకోవడం నేను అయితే చెప్పట్లేదు సో మీరు అయితే మీ లోగోని యాడ్ చేసుకొని పైన సేవ్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి సో విధంగా హండ్రెడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాతకి మీకు ప్రివ్యూ కూడా చూపిస్తా చూడండి ఇలా సేవ్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ చూడండి ఇక్కడ ప్లే బట్ మీద ట్యాప్ చేసుకుని ఒకసారి ప్రివ్యూ చూసుకోండి ఇలా ప్రివ్యూ చూసుకున్న తర్వాతకి కింద సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో మీకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సబ్